ఏపీలో స్కూళ్లకు సెలవుల పొడిగింపుపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ. స్కూళ్లకు సెలవులు పొడిగించే ఆలోచన లేదన్న మంత్రి ఆదిమూలపు సురేష్. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ. కరోనా పరిస్థితులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. తెలంగాణలో విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగింపు. కరోనా పరిస్థితుల దృష్ట్యా సెలవుల్ని పొడిగిస్తూ ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా ప్రకటించిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ. యూపీలో యోగి సర్కార్కు షాక్. సమాజ్వాదీ పార్టీలో చేరిన మాజీ మంత్రి దారా సింగ్ చౌహాన్. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరిక. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో యువతి మృతదేహం కలకలం. అత్తాపూర్ చింతల్మెట్లో ఓ అపార్ట్మెంట్లో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి. ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించిన యువతి. ఏలూరు మినీ బైపాస్ రోడ్లో సగం కాలిన మృతదేహం. డెడ్ బాడీ పక్కనే పూర్తిగా దగ్ధమైన ద్విచక్ర వాహనం. దగ్గరలో వైన్ షాప్ వరకు వెళ్లిన పోలీస్ జాగిలం. షార్ట్ సర్క్యూట్ వల్లే సికింద్రాబాద్ క్లబ్ లో అగ్ని ప్రమాదం. క్లబ్ దగ్ధం కావడం విచారకరమన్న కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. ఆస్తి నష్టంపై ఇప్పుడే అంచనాకు రాలేమన్న పోలీసులు. రాజేంద్రనగర్లోని బెంగళూరు జాతీయ రహదారిపై బైక్ రేసర్ల హల్చల్. మైఖేల్ అనే బైక్ రేసర్కు ప్రమాదం, తీవ్ర గాయాలు. కిలోమీటర్ వరకు బైక్పై రాసుకుంటూ వెళ్లి కింద పడ్డ మైఖేల్. ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మూడోసారి కరోనా. ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపిన ప్రకటన. భోగి పండగ రోజు సరదాగా ఆడిపాడిన అంబటి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్. స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష. పోచారంకు కరోనా సోకినట్టు పరీక్షలో నిర్ధారణ. హాస్పిటల్లో చేరిక. విజయవాడ దుర్గగుడిలో కరోనా కలకలం. ఆలయ అర్చకుల్లో ఒకరికి పాజిటివ్. అంతరాలయంలో దర్శనాలు నిలిపివేత. కోనసీమలో ఘనంగా ప్రభల ఉత్సవం. ప్రభల జాతరకు భారీగా పోలీస్ బందోబస్తు. 400 ఏళ్లుగా కనుమరోజు ఆనవాయితీగా ప్రభల జాతర.